దాసనారాయణరావు గారు ఆయన లేరు అని గాని ఆయన గురించి మాట్లాడాల్సి వస్తుందని గాని నేను ఎప్పుడూ ఊహించలేదు కానీ అనుకోకుండా జరిగిపోయింది రెండు సంవత్సరాలు అయిపోయింది అప్పుడే జరిగింది మూడో సంవత్సరం ఆయన లేకుండా ఇండస్ట్రీ ఎట్లా ఉంటుంది అని చాలా భయపడేవాడు ఆ భయం చాలా వరకు నిజం అవుతానే ఉంది ఇంకా వాయిడ్ ఫిల్అప్ అవ్వదు కూడా అవ్వలేదు అవ్వదు కూడా కానీ జీవితం ముందుకెళ్ళాలి ఆయన చూపిన మార్గం ఎంతో మందికి చూపించి ఇక్కడ ఉన్నాం మేమందరం ఆయన అడుగుజాడల్లో నడిచిన వాళ్ళని ఆయన చెప్పిన పనులు చేసిన వాళ్ళని సో ఇవాళ ఎవరైనా ఇక్కడ ఉన్నామంటే ఆయన రకరకాలుగా ఇప్పుడు నరసింహారావు గారికి ఒక రకం కళ్యాణ్కి ఒక రకం నాకు ఒక రకం రామ్ సత్యనారాయణకి ఒక రకం నారాయణకి ఒక రకం ఆయన ఒక మనిషిగా కాదు అసిస్టెంట్లుగానే కాదు చాలా రకరకాలుగా మేమెవరం అసిస్టెంట్లు కాదు నేను కళ్యాణ్ రామ్ సత్యనారాయణ నారాయణ మేమెవరం అసిస్టెంట్లు కాదు కాకపోయినా కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ మా అందరి మీద ఉంది మాకు గురువు గారు ఆయన ఎంతో అసలు ఆయన లేకపోతే నాకు మాత్రం ఆత్మలేని నేనులాగానే ఉన్నాను నేను ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏది చెప్తారు ఎప్పుడు పొద్దున్నే లేస్తే ఆయన మార్నింగ్ ఫోన్ చేసి ఇచ్చేద్దాం వచ్చేద్దాం అని చెప్తూ ఉండేవారు ఇవాళ చెప్పేవాళ్ళు లేరు చేస్తానికి నాకు పని లేదు ఆయన లేని రెండు సంవత్సరాలు నేను పని చేస్తానికి కూడా ఏమీ లేదు ఆలోచిస్తానికి కూడా ఏమీ లేకుండా పోయింది సో ఆయన లేని నేను లేనట్టే ఉన్నాను ఉన్నాను కానీ లేనట్టే ఉన్నాను ఊరికే ఉన్నాను అంతే మానసికంగా నేను లేను మనిషిగా నేను ఉన్నాను థ్యాంక్ యూ ఈవేళ దాసనారాయణరావు వర్ధంతి అంటే మా ఇంట్లో పండగ అనుకునే మనుషులందరూ కూడా ఇక్కడ వేళ ఇక్కడ కార్యక్రమం ఇచ్చేశారు ఇది దాసరి గారి కుటుంబం దాసరి గారి కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తికి దాసరి గారితో అనుబంధానికి గుర్తుగా ఈవేళ వర్ధంతి జరుపుతున్నాం నా వరకు నేను ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు వర్ధంతి కూడా ఇక్కడే కార్యక్రమం జరుపుకుందాం మనందరూ ఒక కుటుంబంలాగా అందరూ ఇక్కడికి అటెండ్ అయ్యి అందరూ ఈ కార్యక్రమం చేయప్రదం చేద్దాం అలాగే ప్రతి సంవత్సరం ఆయన పేరు మీద అవార్డ్స్ ఇస్తున్నాం లాస్ట్ ఇయర్ ఇచ్చాం ఈ సంవత్సరం ఇచ్చినప్పుడు కరోనా ఇబ్బంది వచ్చింది కాబట్టి దీన్ని రెండు నెలలు పోస్ట్ పోన్ చేసాం ఈ మా కమిటీలో రేల నరసరావు కానీ దవడ సత్యం గారు కానివ్వండి భరద్వాజ్ గారు కానివ్వండి కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా మాకు కుటుంబ సభ్యులందరూ కూడా ఆ కమిటీలో ఉన్నారు కాబట్టి దాసరి గారి కార్యక్రమం చేస్తున్నాం అంటే మా ఇంట్లో కార్యక్రమం చేస్తున్నది ఆనందంగా మా అందరికీ ఉంది నాకు ధన్యవాదాలు ఈవేళ కార్యక్రమం స్టార్ట్ చేసిన వెంటనే మా దొరయ్య గారు ఫోన్ చేసి ఏమంటే మీరే కాదు మేము కూడా ఈ కార్యక్రమాన్ని మేము పాల్గొంటాం మేము ఏం చేయాలి అంటే మేము ఇక్కడ 250 మందికి ఆహార పొట్లాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే దొరయ్య గారు కూడా గురుగారికి చాలా ఇష్టమైన స్వీట్లు పెడదాం సార్ అని చెప్పి ఆయన స్వీట్లు అలాగే ఇంకో 200 ఆహార పొట్లాలన్నీ ఏర్పాటు చేశారు ఇదంతా దాసరి గారి మీద ఉన్న గౌరవం అభిమానం ఈ కార్యక్రమానికి చేసిన అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను క్రితం మాకు ఒక సంవత్సరం ఒక నిమిషంలో గడిచిపోయేదండి వెనక్కి తిరిగి చూసుకుంటే మాకు సంవత్సరం అయిపోయింది అప్పుడే అంటే చూడడం మాట్లాడడం చేయడం ఆయనతో కూర్చోవడం ఆయనతో భోంచేయడం ఇవన్నీ చూసుకుంటూ ఉంటే ఒక సంవత్సరం అయింది అప్పుడే అనిపించేది ఇప్పుడు ఒక నిమిషం ఒక సంవత్సరంలో గడుస్తుంది మాకండి ఆయన లేదు ఆయన లేని నోటు ఇప్పుడు మాకు బాగా తెలుస్తుందండి ఈ మధ్యన గురువుగారికి ఒక శత్రువు ఉండేవాడు ఒక ఆయన అంతకుముందు ఆయనకి బ్రతికుండగా ఆయన ఎప్పుడూ గురువుగారిని విమర్శిస్తూనే ఉండేవాడు ఈ మధ్యన ఆయన నోటంట ఒక మంచి మాట అసలు నేను ఐ వాజ్ షాక్డ్ అండి ఏమండి ఏమైనా గురువుగారు లేని లోటు ఇండస్ట్రీలో తెలుస్తుందండి ఆయన ఉండాలి సార్ ఆయన ఉండుంటే ఎంత బాగుండండి అని ఉండుంటే ఏంటి ఉన్నారు ఆయన ఫోటో పెట్టుకుని మీరు ముందుకు నడవండి నా వెనకాల దాసరి గారు ఉన్నారు అని చెప్పి మీరు అనుకుంటే సరిపోతుంది ఆయన శక్తి మీలో ఆవరిస్తుంది మీలో మీరు ముందుకు వెళతారు అని నేను చెప్పాను అంటే అటువంటి శత్రువు కూడా గురువుగారి యొక్క వాల్యూ తెలిసింది అంటే ఈరోజు ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా ఇందాక కళ్యాణ్ గారు చెప్పారు భరద్వాజ్ గారు చెప్పారు ప్రతి క్షణం గురువుగారిని తలుచుకొని వ్యక్తి ఎవరూ లేరండి ఎవరూ లేరు అసలు ఎంతోమంది ఆయన దాసరి ఫిల్మ్ యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు మేమందరం కూడా అండి అక్కడ చదువుకున్న వాళ్ళు కొంతమంది అయితే అక్కడ ఉన్న స్టాఫ్ మిగిలిన వాళ్ళు అందరూ చాలామంది అండి దాసరి ఫిల్మ్ యూనివర్సిటీలో సో దాసరి గారి కుటుంబం ఈరోజు మేమందరం సో ఆ వర్ధంతి అనడానికి కూడా లేదండి ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు ఎక్కడో ఉన్నాడు ఊరికి వెళ్ళాడు అని ఇందాక ప్రభు గారు దాస మన జర్నలిస్ట్ ప్రభు అన్నాడు ఏమని గురువుగారు ఏదో ఊరెళ్ళాడు ఎక్కడికో వస్తారు మళ్ళీ అని అలాగే అనిపిస్తుంది మాకెందుకో ఏదేమైనా
ఈరోజు గురువుగారి మీద అభిమానంతో ఎంతమంది వ్యక్తులు వచ్చి ఇక్కడ ఇక్కడ ఎంత నిబంధనలు ఉన్నా కరోనా నిబంధనలు ఉన్నా కూడా వచ్చి చేశారు అంటే ఇట్ ఇస్ ఎ గ్రేట్ థింగ్ అలాగే నేను మొన్న వారం రోజుల నుంచి నన్ను రామప్రసాద్ మన ఈయన తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు ఏమండి మన కుటుంబ సభ్యులు అందరూ ఫోన్ నెంబర్లో కావాలి ఆ రోజు రావాలి ఛాంబర్కి అని ఆయన అలాగే నిన్న నుంచి మన దొరై ఫోన్ చేసి ఏమండి మన యూనిట్ నెంబర్లు లేవు అందరే కావాలి నాకు అందరం ఇక్కడ గ్యాదర్ అవ్వాలి మనస్ఫూర్తిగా అని చెప్పి చేశారంటే గురువుగారి మీద ఉన్నటువంటి ప్రేమ అలాగే ఆ ప్రేమతోటి ఈరోజు అందరూ వచ్చారు ఏది ఏమైనా దాసరి గారు వెనకాల మా గురువుగారు ఉన్నారని ధైర్యంతో మేము ముందడుగు వేస్తున్నాం అలాగే వెళతాం విజయాలు సాధిస్తాం ఇండస్ట్రీలో కూడా అలాగే ప్రతి వ్యక్తి ముందడుగు వేసే ముందు గురువుగారి పేరు తలుచుకోండి వెనకాల ఉన్నారనుకోండి మీకు అన్నీ సక్సెస్ థ్యాంక్ యూ ఫెడరేషన్ కార్మికుల ఫెడరేషన్ సెక్రటరీ అండి మా గురువుగారు అంటే మాకు ఎంతో అభిమానము అందులో మా కార్మికులందరికీ కూడా ఎనలేని సేవలు ఎన్నో చేశారు వారికి ఎప్పుడు కూడా మేమందరం కూడా రుణపడే ఉన్నాము ఎప్పుడు కూడా రుణపడే ఉన్నాము ప్రతి క్షణం ఆయన అనుకునే ఆయన్ని తలచలేని రోజు ఉండదు మా కార్మికులు 20,000 మంది కార్మికులు ఈ కరోనా టైంలో అయితే మేమందరం కళ్ళమ్మడ నీళ్లు పెట్టుకున్నాం మా గురువుగారు ఉంటే మేము ఎక్కడ మాకు అసలు ఇంకా ఎంతో బాగుండేది అనేది మా గురుగారు అన్ని పనులు చేశారు ఆయనతో నేను 1983 నుంచి నేను మా గురువుగారు వెనకే ఉన్నాను ఆయన బాగున్నప్పుడు నేనున్నాను ఆయన కొద్దిగా డౌన్లో ఉన్నప్పుడు ఆయన వెనకే ఉన్నాను ఆయన చివరి క్షణాల్లో కూడా ఆయనతో పాటే నేనున్నాను అయినా జరిగే ఇప్పుడు నాకైతే నిజంగా కళ్ళమ్మడి నీళ్ళు వస్తున్నాయి కానీ మరొక విషయము ఈ సందర్భంగా ఇంకో విషయం చెప్తున్నాము ఈ సందర్భంగా ఇంకో ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి మా గురువుగారు లేరు అన్న సమయంలో మాకు చిరంజీవి గారు ఎంతో మా వర్కర్స్కి అందరికీ హెల్ప్ చేశారండి వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు కూడా తెలియపరుచుకుంటున్నాము సిసిసి సంస్థను పెట్టి ప్రతి ఒక్కరికి ఇంటికి తీసుకొని వెళ్ళి సామాన్లు ఇవ్వడం జరిగిందండి మాకు చాలా హ్యాపీగా ఉందండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి గురువుగారు వర్ధంతి అనటం కంటే కూడా గురువుగారు మన మధ్యనే ఉన్నారనుకుంటే ఉన్నట్టుగా ఉంది ఇదంతా చూస్తుంటే ఇంత ముందు అన్నట్టుగానే గురువుగారు ఒక మహావృక్షం దాని కింద ఎన్నో ఎంతో దాని కింద నీళ్ళలోనూ బతికారు ఆ పైన ఆ చెట్టు కొమ్మల మీద పక్షుల రూపంలో ఆటలు ఇట్లు మొత్తం హోటల్ యూనిట్ నెంబర్ కూడా సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఆయన పేరు చెప్పుకుని చాలా హ్యాపీగా ఉన్నట్ల కళ్యాణ్ గారు భరద్వాజ గారు చెప్పినట్టుగా ఆయన ఉన్నారు అనుకుని మనం ముందుకెళ్తే డెఫినెట్గా మన ర్యాలింగ్ నరసింహరావు గారు చెప్పినట్టు కూడా ఆయన ఉన్నారని చెప్తే డెఫినెట్గా ఆయనకి మనకి జయమే జరుగుతుంది తప్ప అపజయం జరగదు అదే ఉద్దేశంతో ఉన్నాం ఆయన ఎక్కడున్నా ఎలా ఉన్నా సరే ఆయన ఆశీస్సులు మనందరికీ ఉంటాయని కోరుకుంటూ ఈ కరోనా టైంలో గురువుగారు లేని ఆ లోటుని చిరంజీవి గారు నలుగురిని గ్యాదర్ చేసి భరద్వాజ గారిని కళ్యాణ్ గారిని ఇలా గ్యాదర్ చేసి ఈ లేని వాళ్ళకి ఆ ఈ కరోనా ప్రాబ్లంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి ఇది ఇవ్వడం అనేది చాలా గ్రేటు గురువుగారి 3వ వర్ధంతి అంటే 3 రోజుల ముందు ఆయన చూసినట్టుంది ఏ రోజు ఎప్పుడు మాట్లాడుకున్నా ఫస్ట్ ఆయన గుర్తొస్తారు ఆయన ఉంటే ఇలా ఉండేది కాదు కదా ఆయన లేనిది ఈ ఇండస్ట్రీ బాగానే తెలిసి వచ్చిందిలే ఒక విధమైనటువంటి పొగరు అంటే ఆయన లేనిది బాగా తెలిసి వచ్చింది కదా అందరికీ అనేది ఆయన్ని ఆ ఉన్న శిఖరం మీద ఉన్నారే అనేదానికి ఈ మధ్యన మేము పడుతుండేటటువంటి ఇబ్బందులు కానీ ఈరోజు ఈ కరోనా ఇబ్బంది కానీ ఆయన ఉండుంటే వేరే విధం కింద ఉండుండేది అంటే ప్రతిరోజు నాకు ఒకటే ధైర్యం ఇలా వెళ్ళి ఇలా వస్తే ఎన్నిసార్లు వస్తే ఓ గురువుగారి దగ్గరికి వెళ్ళొచ్చాం అని ఇక్కడ మా గురువుగారిని చూసుకొని ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళొచ్చామనే ఆ ధైర్యం వస్తుంది నేను ఎవరితో అయినా ఒక వ్యతిరేకించడానికి కానీ లేకపోతే ఆర్గ్యుమెంట్ చేయడానికి కానీ ఫీల్ అయితే ఫస్ట్ మా గురువుగారినే తలుచుకుంటాను అంటే శక్తి ఇట్ ఈజ్ ఎ పవర్
ఈరోజు ఆ పవర్ మన మధ్యన లేదు. వీళ్ళందరూ పవర్ లేని అనాథుల్లాగానే ఉన్నాం మేమందరం. బట్ ఏదేదైనా ఆయన అక్కడ ఉండి ఈ సినిమా ఇండస్ట్రీని అలాగే తన బిడ్డల్ని, తను పెంచిన బిడ్డల్ని, పెంచాలనుకున్న బిడ్డల్ని అందరినీ ఆశీర్వదిస్తూనే మమ్మల్ని అందరికీ ముందుకు నడిపిస్తారని ఆయన మా అమ్మగారు పైన ఈరోజు మేమందరం ఇక్కడ బాధపడుతుండే చూసి వాళ్ళు చాలా బాధపడుతుంటారు. మన బిడ్డల్ని మనం అనాథలుగా వదిలేసి వచ్చామని, ఏదేమైనట్టు వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలి. ఆయన ఆశీస్సులతో, ఆయన మాకు నేర్పిన నడకలతో ముందుకెళ్ళి ఓకే దాసరి గారు ఉన్నారు, ఆయన ఆశయాలు నెరవేరుతున్నాయి అనే లీడ్ని చేయగలిగే ధైర్యమును, శక్తిని ఆయన మాకు ఇవ్వాలని చెప్పి వేడుకుంటున్నాను. Hi, this is Trisha. I'm Radhika Apte. What's up, Krishna Mundi? I'm Ali Matarathnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means? Entertainment. Entertainment. Entertainment.